మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. సిట్టింగ్ ఎంపీ రాకతో ఆ నాయకుడి గుండెల్లో కలవరం మొదలైందే. 2019 ఎన్నికల్లో ఆయన టికెట్కి గండి కొట్టిన ఆ నేత ఇప్పుడు వారసుడి ఎంట్రీని కూడా అడ్డుకోబోతున్నారా? ఎన్నికల ముందు ఎంపీ ప్లేట్ ఫిరాయించడంతో సొంత పార్టీ నేతలు షాక్ లో ఉంటే కాంగ్రెస్ ఆశావాహులు అయోమయంలో పడ్డారా? పార్టీ లోకల్ ఎమ్మెల్యేలకు తెలియకుండా ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పి కండువా మార్చిన ఆ నాయకుడెవరు? ఆ నేత చేరికతో కోల్ బెల్ట్ రాజకీయాల్లో ఎందుకంత కుదుపు? లెట్స్ వాచ్. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ దెబ్బకు తొలి వికెట్ అయ్యారు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత. బీఆర్ఎస్ పార్టీని వీడి ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. సిట్టింగ్ ఎంపీ చేరికతో రెండు పార్టీల నేతలు షాక్కి గురయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకటేష్ నేత బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరి పెద్దపల్లి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఎంట్రీతోనే ఎంపీగా గెలిచిన వెంకటేష్ నేతను పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి నెత్తిన పెట్టుకుని ఆకాశానికెత్తేశారు. అంతేకాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీపై ఒంటి కాలితో లేచారు, ఘాటైన విమర్శలు చేశారు. అలాంటి నాయకుణ్ణి ఇప్పుడు కాంగ్రెస్లో చేర్చుకోవడమేంటని సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారట. ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎంపీ చేరిక కాంగ్రెస్లో కలవరం కలిగిస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఏకంగా 29 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. నిన్న మొన్నటిదాకా తమకే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని ఆశించిన నేతలు సిట్టింగ్ ఎంపీ చేరికతో కలవరపడుతున్నారు. కారణమేంటో గాని కాంగ్రెస్ పార్టీలో వెంకటేష్ నేత చేరిక అత్యంత గోప్యంగా జరిగింది. ఎంతలా అంటే కనీసం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తెలియనంతగా. దీంతో పెద్దపల్లి ఎంపీని పార్టీలోకి తీసుకోవడంపై వారందరూ పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీతో పాటు పేర్క శ్యామ్, మహిళా కోటాలో రామిళ్ల రాధిక పేరును స్క్రీనింగ్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత చేరికతో ఆయన పేరు కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదట్నుంచి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ని గడ్డం వివేక్ కుమారుడు వంశీకి కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు వెంకటేష్ నేత చేరికతో ఆయన మల్లగులాలు పడుతున్నారట. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వివేక్ పోటీ చేస్తారని భావించినా అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటేష్ నేత బీఆర్ఎస్లో వివేక్ అవకాశాలను గండికొట్టారు. ఇప్పుడు వివేక్ వారసుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే టైంలో మళ్లీ అదే నాయకుడు కాంగ్రెస్లోకి రావడంతో గడ్డం ఫ్యామిలీకి వెంకటేష్ నేత రూపంలో టికెట్ గండం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. తన కొడుకును ఎలాగైనా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట వివేక్. బోర్లకుంట చేరికతో కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్ప లాభం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గడిచిన 5 ఏళ్లలో ఆయన పెద్దపల్లి పార్లమెంటు స్థానం కోసం నిధులు తీసుకువచ్చిన దాఖలాలు లేవు. ఆయన హయాంలో పెద్దపల్లిలో కొత్తగా ఒక్క ట్రైన్ కూడా ఆగలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం మాజీ ఎమ్మెల్యేలు పిలిస్తేనో, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడో మాత్రమే ఆయనగా గెస్ట్గా వచ్చి వెళ్లేవారని ప్రజలంటున్నారు. అందుకే పార్టీలో ఆయన చేరికను నేతలే కాదు సాధారణ కార్యకర్తలు కూడా పెద్దగా ఆహ్వానించలేకపోతున్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్న నేపథ్యంలో పార్లమెంటు సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలంటే ఆ నాయకుడికి టికెట్ ఇవ్వకూడదనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఇప్పుడు టికెట్ల కేటాయింపులో కనుక కాంగ్రెస్ పార్టీ అలాంటి తప్పిదమే చేస్తే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటున్నారు పార్టీ నాయకులు. పార్టీకి కలిసొస్తుందనే సిట్టింగ్ ఎంపీకి కాంగ్రెస్ కండువా కప్పిందా?
లేదంటే మరో ఆలోచన ఉందో గాని వెంకటేష్ నేత రాకతో పెద్దపల్లి కాంగ్రెస్లో కొత్త సమస్య మొదలైంది. మరి కాంగ్రెస్ అధిష్టానం చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుంది? పార్టీలోకి వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తుందా, లేదంటే పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న నేతలకు టికెట్ కేటాయిస్తుందో చూడాలి.